ఈరోజు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్ట్ చూస్తుంటే ఈరోజు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయిపోయాడు అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం వరంగల్లో షూట్ చేసాం, ఇంటి నుంచి దూరంగా వచ్చి, బట్ ఏ రోజు ఇంటిని మిస్ అవనివ్వకుండా చూసుకున్నారు మీరందరూ. షూటింగ్ చేసినప్పుడు సపోర్ట్ కానీ, పోలీసుల వైపు నుంచి సపోర్ట్ కానీ, మీరందరి వైపు నుంచి సపోర్ట్ కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ ఎంసీఏ మాకు ఇంకా ఇంకా స్పెషల్ ఫిలిం అయిపోయింది కేవలం మీ వల్ల, మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వరంగల్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అందరినీ కలిసే ఛాన్స్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, మరి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. కానీ మీ అందరికీ చెప్తున్న పేరు పేరున చెప్తున్నాను, ఐ లవ్ యు ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఈ లైఫ్లో కాదు ఎన్ని జన్మలు ఎత్తున్నా మీ అందరు రుణం తీర్చుకోవాలని ఎలాగో దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. అండ్ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దిల్ రాజు గారికి. అండ్ ఈ ఇయర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేమందరం, రాజు గారు, సిరీష్ గారు, లక్ష్మణ్ గారు, మేము కలిసి ఎప్పుడు పనిచేస్తామని. అలాంటిది ఒకే సంవత్సరం రెండు సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. అండ్ ఒక బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయింది, రెండోది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సేమ్ థింగ్ విత్ దేవి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కుదరలేదు, అదే వన్ ఇయర్లో రెండు ఫిల్మ్స్ కుదిరేసినాయి ఒకేసారి. ఎంసీఏ లాంటి ఒక సినిమాకి ఒక ఎనర్జీ అవసరం, ఒక సౌండ్ సౌండ్ నుంచి ఒక ఎనర్జీ అవసరం. అండ్ మనకి ఎనర్జీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు డిఎస్పి. సో పర్ఫెక్ట్గా చాలా సెట్ అయిపోయింది. మా ఎడిటర్ ప్రవీణ్ని చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాకి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా విజువల్గా అంత బాగుంటానికి కారణం మా సమీర్ రెడ్డి గారు, ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చాలా చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా, వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్. అండ్ విజయ్ ఈ సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, సినిమాలో విలన్, బయట ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా చాలా మంచి పర్ఫార్మర్. అండ్ మీరు 21st రోజు స్క్రీన్ మ్యాచ్ చూస్తారు. అండ్ పల్లవి నాకు ఈ సినిమాతో ఒక రకంగా చెప్పాలంటే ఫేవరెట్ కోస్టార్ అయిపోయింది, చాలా చాలా ఎంజాయ్ చేసాం ఇద్దరు ఉన్న సీన్లన్నీ. రేపు స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు కూడా మీ ఫిదా కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ రోల్ చేసిన దర్శి అందరు, ఎవ్రీబడి, రచ్ రవి, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయానా? వేణు, నేను మర్చిపోవాలి, నీకు లాస్ట్కి సేవ్ చేశాను. వేణు ఈ సినిమా డైరెక్టర్, తన ఫస్ట్ టైం వచ్చి కథ చెప్పినప్పుడు నాకు, నేను కనపడ్డాను ఆ కథలో, నాకు మీరందరూ కనపడ్డారు. ఇది ఖచ్చితంగా రేపు బిగ్ స్క్రీన్ మీద మీరందరూ కనెక్ట్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారని నమ్మాను. అండ్ తన హానెస్టీ, తన సిన్సియారిటీ, తన మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మైండ్ సెట్ ఈ సినిమాలో స్క్రీన్ మీద కనపడతాయి. అండ్ మనందరం చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వేణు. సింపుల్గా ముగించే ముందు ఒక్క మాటలో మిడిల్ క్లాస్ అబ్బాయి స్టైల్లో చెప్పాలంటే, మాది మిడిల్ క్లాస్ అన్న. వదినంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, అన్నయ్య మీద అలుగుతాం, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి, ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కంటే ముందే ప్రిపేర్డ్గా ఉండటం బెటర్ అనుకుంటాం. చిన్న చిన్న గొడవలు ఏమైనా జరుగుతున్నాయంటే నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, కానీ మాలో ఇంకో యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఈ నెల December 21 బిగ్ స్క్రీన్ మీద చూస్తారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయిలకి, మిడిల్ క్లాస్ అమ్మాయిలందరికీ, మీ మిడిల్ క్లాస్ అబ్బాయి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. త్వరలో రిలీజ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇదే వరంగల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews and all stuff about cinema, please subscribe to Telugu Film Nagar.